వెల్కమ్ టు టీసార్డ్ ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలలో జరిగినటువంటి జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఇక్కడ న్యూస్లో ఉన్నటువంటి అంశం డాక్టర్ డివై చంద్రశుద్ధ్ గారు న్యూస్లో ఉన్నారు సో వారి గురించి అంశాలను మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ యొక్క సదస్సు జరిగింది ఇది తొలి సమావేశం దీనిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి డాక్టర్ డివై చంద్రశుద్ధ్ గారు ప్రసంగించారు పాల్గొనడం జరిగింది ఇంకొక అంశం ఇది ఎక్కడ జరిగింది గోవా రాష్ట్రంలో జరిగింది దీనిలో ఇలా ప్రసంగించినటువంటి దానిలో ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే మన డాక్టర్ డివై చంద్రచూడ్ గారు ఎప్పుడైతే సిజీఐగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా భారతదేశం యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయ న్యాయమూర్తిగా ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నారో ఆయన ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సంబంధించి సంస్కరణలను రిఫార్మ్స్లను తీసుకురావడం జరిగింది అందులో భాగంగా లైవ్ స్ట్రీమింగ్ గురించి చెప్పారు అండి సో కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే కేసు ట్రయల్స్ అవుతూ ఉంటాయో ఎవరైతే జడ్జెస్ వీళ్ళందరూ కూడా కేసును వాదిస్తూ ఉంటారో అంటే లైక్ లాయర్స్ వాదిస్తూ ఉంటారో జడ్జెస్ తీర్పులను ఇస్తూ ఉంటారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు తెలిసే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైవ్ స్ట్రీమింగ్ని అందిస్తూ ఉన్నారు సో ఈ అంశాన్ని ఈయన ఆయన వీరు ఉన్నప్పుడే దాన్ని ఎనో లైక్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది సో దీని గురించే ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది ఇంకొక అంశం డివై చంద్రచూద్ గారు భారతదేశానికి ఎన్నోవ ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు అంటే ఈయన ఫిఫ్టీ అండి సో యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా నియమి నియమింపబడ్డారు ఇంకొక అంశం ఇంకొక అంశం ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య అంతా థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ ఫోర్లో ఒకరేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు సో ప్రస్తుతం ఉన్నటువంటి డివై చంద్రచూద్ గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ దాని తర్వాత మిగిలినటువంటి వారు ఓకే థర్టీ త్రీ జడ్జెస్ అయితే ఉంటారు సో టోటల్గా థర్టీ ఫోర్ మెంబర్స్ ఈ యొక్క సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జెస్ ప్యానల్లో సభ్యులుగా ఉంటారు దాని తర్వాత ఇదే థర్టీ ఫోర్ జడ్జెస్లో కొలీజియం అనేటువంటి వ్యవస్థ ఉంటుంది దానిలో సభ్యులుగా ఉండేటువంటి జడ్జెస్ యొక్క నెంబర్ ఎంత ఐదుగురు ఉంటారు సో థర్టీ ఫోర్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారో ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారందరూ కూడా కొలిజం అనేటువంటి ఒక వ్యవస్థలో ఉంటారు ఇంకొక అంశం ఈ కొలిజియం యొక్క విధులు ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కోర్టులలో వివిధ హైకోర్టులలో న్యాయమూర్తులను నియమించడానికి సజెస్ట్ చేయడము దాంతోపాటు భవిష్యత్తులో న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే రావాలని అనేటువంటి అంశాన్ని ఈ కొలీజియంలో వేరే డిస్కషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనగా లా మినిస్ట్రీకి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు సో లా లా మినిస్ట్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా క్యాబినెట్తో డిస్కస్ చేసి ఆ అంశాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేరిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరుగుతూ ఉంది ఇంకొక అంశం డివై చంద్రచూద్ గారి యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉండబోతూ ఉంది అంటే టెన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు డివై చంద్రచూద్దు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండబోతూ ఉన్నారు ఎందుకు మరి ఆ రోజు వరకు ఉండబోతూ ఉన్నారు అంటే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా జడ్జ్ అయినా కానీ ఎంతవరకు ఉండొచ్చు అంటే వారికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినంత వరకు ఉండొచ్చండి సో వారికి అరవై ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు మాత్రమే జడ్జిగాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గాను ఉంటుంది కాబట్టి సో టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీరి యొక్క బర్త్డే ఆ రోజునే వారు రిటైర్ అవుతారు వీరి స్థానంలో ఎవరు రాబోతున్నారు అంటే యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రాబోతూ ఉన్నారు భారతదేశానికి చూడవచ్చు ఇక్కడ సో సుప్రీంకోర్టు యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఛార్జీ తీసుకోబోతూ ఉన్నారు సో ఈయన ఇప్పుడు ఎవరైతే యాభైవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి డాక్టర్ డివై చంద్రచూద్ గారు నవంబర్ పదవ తేదీన విరమణ చేయబోతూ ఉన్నారు యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నవంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే తేదీ మే పదమూడవ తేదీ వరకు వీరు విధులను నిర్వహిస్తారు సో ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఏ అధికారాల ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నియమిస్తూ ఉన్నారు అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాజ్ ఫోర్ ఆర్టికల్ ప్రకారము భారతదేశం యొక్క న్యాయమూర్తి యొక్క టర్మ్ ఎంత ఉంటుంది అంటే వారికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు అరవై ఐదు సంవత్సరాలు వరకు కూడా వారు జడ్జిగా తమ యొక్క విధులను నిర్వహించవచ్చు భారతదేశంలో హర్యానా సీఎంగా నయబ్ సింగ్ సైని ప్రమాణం చేయడం జరిగింది సో ఇటీవల మనం చూసాం హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినాయి ఈ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు చూసుకున్నట్లయితే నయబ్ సింగ్ సైని గారు సో వీరు గెలిచారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈయనని వీనికి వీరికి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యక్తి జనరల్గా ఎవరైనా ఎవరు చేపిస్తారంటే గవర్నర్ చేపిస్తారు ఒక రాష్ట్రంలో ఎవరైతే సీఎంగా ఛార్జ్ తీసుకోబోతున్నారో వారికి ప్రమాణ స్వీకారం చేయించేటువంటి ఆ వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయబడతారండి మరి ప్రస్తుతం యొక్క హర్యానా రాష్ట్రం యొక్క గవర్నర్గా ఎవరు ఉన్నారంటే మన తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి బండార్ దత్తాత్రేయ గారు హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు సో వీరే సీఎంకి ప్రమాణ స్వీకారం చేపిస్తారు ఇంకొక అంశం మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా నియమిపడినటువంటి వ్యక్తి యొక్క పదవీకాలం ఎంత ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి సో ఐదు సంవత్సరాలు సో భారతదేశంలో ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయితే వారు అంటే పార్టీ ఒప్పుకుంటే చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు వారి యొక్క టెన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి సో సీఎం అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ ఎంపీ అయినా కానీ వార్డ్ మెంబర్ అయినా కానీ సర్పంచ్ అయినా అయినా కానీ కార్పొరేటర్ అయినా కానీ వీరి యొక్క పదవీ కాలం అనేటువంటిది భారతదేశంలో ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటా ఉంది నెక్స్ట్ అంశం మరి గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అండి అసలు ఉందా పదవి కాలం ఉందా అంటే అనఫీషియల్గా ఇన్ జనరల్గా సిక్స్ ఇయర్స్ గవర్నర్ యొక్క పదవి కాలం ఇన్ జనరల్గా అంటే ఇది ఇట్స్ నాట్ అఫీషియల్ కాదు భారత రాజ్యాంగంలో కూడా లేదు బట్ జనరల్గా కన్వెన్షనల్గా సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఈ లోపు కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని గవర్నర్గా తొలగించవచ్చు ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే ఫిక్స్డ్ టెన్యూర్ అనేటువంటిది లేదు సిక్స్ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు ఫిఫ్టీన్ ఉండొచ్చు డిపెండ్స్ అపాన్ ది డిస్క్రిప్షనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో గవర్నర్ నియమించడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సర్వ హక్కులా ఉంటుంది గవర్నర్ యొక్క టెన్యూర్ కూడా డిసైడ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో అంటిల్ ద ప్లెజర్ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాపీ ఉన్నంతవరకు ఆ వ్యక్తితో గవర్నర్గా కొనసాగించవచ్చు లేదంటే నెక్స్ట్ క్షణమే తొలగించవచ్చు సో దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టెన్ ఫర్ గవర్నర్ ఆఫ్ గవర్నర్ ఇన్ ఎనీ స్టేట్ బట్ కన్వెన్షనల్గా సిక్స్ ఇయర్స్ ఫాలో అవుతున్నారు ఇదైతే బట్ చట్టంకైతే లేదు బట్ ఇంజనీర్గా ఫాలో అవుతా ఉన్నారు లేదు బియాండ్ దట్ ఉంచాలి అనుకుంటే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈవీఎస్ఎల్ నర్సింహన్ గారు ఉండేవారు సో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ దాదాపు వారు పది సంవత్సరాల పైన తెలుగు రాష్ట్రాలకి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి సో దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అండి సో గవర్నర్ యొక్క టెన్ టెన్ యూర్ వచ్చి మోర్ దెన్ తట్టు ఉండొచ్చు ఆర్ లెస్ దెన్ దట్ ఉండవచ్చు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ సిక్స్ ఏ రాజ్యాంగబద్ధమే అని అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా స్పష్టం చేయటం జరిగింది దేనికి సంబంధించిందంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఒక చట్టం ఉంటుంది దాన్నే సిటిజన్షిప్ దాన్నే యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇది మనకు అందుబాటులోకి వచ్చింది అండి సో పౌరసత్వ చట్టం సో సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దీనిలో ఒక సెక్షన్ ఉంటుంది దాన్నే సిక్స్ ఏ అనేటువంటి ఒక సెక్షన్ అండి సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జడ్జిమెంట్ పాస్ చేశారు ఏ సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ధర్మాసనం టోటల్గా ఫైవ్ జడ్జెస్ ప్యానెల్లో ఫోర్ సపోర్ట్ వన్ అగనిస్ట్గా జడ్జిమెంట్ పాస్ చేశారు ఆ జడ్జిమెంట్ దేనికి సంబంధించింది అంటే ఎవరైతే అస్సాం రాష్ట్రం నుంచి అస్సాం రాష్ట్రంలోకి వలసలు వచ్చారో వలసలు వచ్చినటువంటి వారికి భారతదేశం యొక్క పౌరసత్వం ఇచ్చి ఉన్నారో అది కాన్స్టిట్యూషనలే అని మెన్షన్ చేయడం జరిగింది అని జడ్జిమెంట్ పాస్ చేసింది కోర్ట్ ఆఫ్ ఇండియా అండి చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ సిక్స్ ఏ అనేటువంటిది ఏదైతే చట్టంలో ఏర్పాటు చేసుకున్నారో ఏది భారత పౌరసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సిక్స్ఏ అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో దాని ప్రకారం ఏంటి అంటే ఎవరైతే భారతదేశానికి జనవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మధ్య అసం అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశించారో వారు అందరికీ కూడా భారత పౌరసత్వానికి అర్హులు అనేటువంటి ఒక సెక్షన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సమర్థించింది ఇంకోటి అంటే ఏదైతే సిక్స్ ఏ అనేటువంటిది భారత్ ఈ యొక్క చట్టంలో పొందుపరిచారో అదంతా కూడా పార్లమెంట్ యొక్క ఆమోదము మేరకే జరిగింది కాబట్టి దానిలో ఎటువంటి ఉల్లంఘన లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తున్నామని జడ్జిమెంట్ని పాస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రధాని రాజీవ్ గాంధీ అండ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధుల మధ్య సంతకాలు చేశారు అండి ఇంకొక అంశం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధుల మధ్య ఈ యొక్క సంతకాలు అనేటువంటివి కూడా జరగటం జరిగింది ఆ టైంలో ఓకే నెక్స్ట్ అంశం జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరగగా మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు అంటే ఒమర్ అబ్దుల్లా అనేటువంటి వారిని నియమించడం జరిగింది ఓకేనా సో ఈయన మరి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అన్నప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతము జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా మరి ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్గా పిలుస్తూ ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్నిలో ఉన్నటువంటి గవర్నర్ అంటే మనందరూ తెలుసు భారతదేశంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆగస్టు ఐదు టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ అనేటువంటి రద్దు చేసిన ద్వారా ప్రభుత్వం ఏం చేసింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే రాష్ట్రంగా ఉందో సో దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది సో మనందరికీ తెలుసు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే కేంద్రపాలిత ప్రాంతాలలో గవర్నర్స్ ఉంటారో వారిని లెఫ్టినెంట్ గవర్నర్గా పిలుస్తూ ఉంటారు లేదా లూటినెంట్ గవర్నర్గా కూడా పిలుస్తుంటారు వీ కెన్ ఆ ప్రొనౌన్స్ ఇన్ ద టూ వేస్ లెఫ్టినెంట్ ఆర్ లూటినెంట్ మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో కాకుండా ఇంకెక్కడైనా ఈ యొక్క లూటినెంట్ ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉన్నారంటే ఉన్నారు అండి ఒకటి పుడుచేరీలో ఒకటి అదే అదేవిధంగా ఢిల్లీలో ఉండటం జరిగింది కారణం ఏంటి అంటే పుడుచేరీలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది ఢిల్లీలో కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు వారిని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఏర్పాటు చేశారు సో ముగ్గురు ఉంటారు ఇక్కడ నవంబర్లో మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది సో నవంబర్ ఇరవైనా మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలకు ఎలక్షన్ జరగబోతా ఉంది జార్ఖండ్లో ఎనభై ఒక అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదమూడు ఇరవై తేదీలలో ఎలక్షన్ అనేటువంటిది జరగబోతూ ఉంది ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఎలక్షన్ని నిర్వహించేటువంటి వారు ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి సో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎలక్షన్ అనేటువంటిది ఈ రాష్ట్రాలలో ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహిస్తూ ఉంటుంది సో ప్రతి ఫైవ్ ఇయర్స్కి కూడా రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ ఎలక్షన్ని నిర్వహిస్తూ ఉంటుంది కేంద్ర ఎలక్షన్ కమిషనర్గా ఎవరిని నియమించారు అంటే రాజీవ్ కుమార్ గారిని నియమించడం జరిగింది సో వారు భారతదేశంలో ఎంపీస్కి సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ను నిర్వహించడం జరుగుతుంది ఇంకొక అంశం చూద్దాం ఇక్కడ ఏఐ వినియోగంలో నైతిక విలువలు అవసరమని ప్రధానమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది సో ఇక్కడ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి న్యూఢిల్లీలో జరగగా దీనిలో నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఆయన దీంట్లో ఏమన్నారు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక సాంకేతికత ఏదైతే డెవలప్ అవుతూ ఉందో సో దానిలో ఎథిక్స్ ఫాలో అవ్వాలి అని ఈయన మెన్షన్ చేయడం జరిగింది సో దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ అంశం చూద్దాం సో దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఎనిమిదవ ఎడిషన్ కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు సో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఎనిమిదవ ఎడిషన్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలోనే జరగడం జరిగింది సో దీని ప్రకారం ఇక్కడ డిస్కస్ ఈ డిస్కషన్స్లో ఈ టెలికామ్ రంగానికి సంబంధించినటువంటి వివిధ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది లైక్ ఎయిర్టెల్కి సంబంధించినటువంటి మిత్తల్ గారు కానీ ఎయిర్టెల్కి సంబంధించిన మిత్తల్ కానీ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిలీజన్స్కి సంబంధించినటువంటి ఆకాశ్ అంబానీ కానీ వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరిలో కొన్ని కొన్ని జడ్జిమెంట్ వీరు ఒక స్పీచెస్లో కొంత ఇన్ఫర్మేషన్ని చెప్పి ఉన్నారు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సో భారతదేశంలో ప్రస్తుతము మొబైల్ని యూజ్ చేస్తున్నటువంటి సంఖ్య చూసుకున్నట్లయితే నూట ఇరవై కోట్ల మంది ఉన్నారు సో ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లోనే చెప్పారు సో వీరి యొక్క రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది జనాభాకు నూట ఇరవై కోట్ల మంది మొబైల్ ఫోన్లను యూస్ చేస్తూ ఉన్నారు ఇందులో తొంభై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ ఇంటర్నెట్ సేవలను వాడుతూ ఉన్నారు సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ టెలిఫోన్ రంగానికి భారతదేశం ఉందని చెప్పుకోవచ్చు ఇంకొక అంశం సో ఇదే అంశంలో మనకి జియో యొక్క రిలయన్స్ జియో యొక్క చైర్మన్ అయినటువంటి ఆకాష్ అంబానీ గారు ఒక అంశాన్ని చెప్పారు ఏమని అంటే భారతదేశంలోనే భారతీయులకు సంబంధించి నూట నలభై రెండు కోట్ల జనాభాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే డేటా సెంటర్లలో స్టోర్ చేస్తూ ఉన్నారో ఆ డేటా సెంటర్లను భారతదేశంలోనే ఏర్పాటు చేయాలి అని ఈయన దీనిలో ఈ యొక్క మీటింగ్లో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది క్లియర్ కదా సో భారత దేశానికి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియాకి చెందినటువంటి సర్వర్లోనే ఇండియాలోనే స్టోర్ చేయాలి అని స్పష్టం చేశారు దీనిలో భాగంగా రిలయన్స్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు సో భారతదేశంలోనే రిలయన్స్ డేటా సెంటర్ని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ డేటా సెంటర్ని భారతదేశంలోనే ఏర్పాటు చేయబోతున్నామని ఆకాశ్ అంబానీ గారు స్పష్టం చేయడం జరిగింది ఇదే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఎయిత్ ఎడిషన్ మీటింగ్లో ప్రిడేటర్ల డ్రోన్ కొనుగోలకు ఒప్పందం జరిగింది సో ప్రిడేటర్ డ్రోన్స్ ఎంక్యూ నైన్ బి అనేటువంటి ప్రిడేటర్ల డ్రోన్లను భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేయబోతుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కొనుగోలు ఉంది మరి ప్రిడేటర్ డ్రోన్ అనేటువంటివి తయారు చేస్తున్నటువంటి కంపెనీ పేరు ఏంటి అంటే జనరల్ అటామిక్స్ అనేటువంటి కంపెనీ ఎన్ని డ్రోన్లను కొనుగోలు చేయబోతుంది భారతదేశం అమెరికా నుంచి అంటే ముప్పై ఒక్క డ్రోన్లని కొనుగోలు ఉంది దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నెక్స్ట్ అంశం ఈ డ్రోన్ల వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇవి ఒక అన్న మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ వీటి యొక్క కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే ఇవి దాదాపు నలభై గంటల వరకు కూడా గాలిలో ఉండగలవు నాలుగు వందల యాభై కిలోల బరువుండేటువంటి బాంబులను తీసుకెళ్లగలవు పేల్చగలిగే కెపాసిటీ ఉంది ఇవి గతంలో కాబుల్ అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కాబూల్లో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ అయినటువంటి ఆల్ జవహరీని పట్టుకొని ఆయన ఎక్కడున్నాడు కనిపెట్టి చంపినటువంటి డ్రోన్లే ఈ యొక్క ఎంక్యూ నైన్ బి అనేటువంటి డ్రోన్లు సో ఇవి భారతదేశం కొనుగోలు ఉంది ఈ డ్రోన్లను ఉపయోగించి ఏ ప్లేస్లోకైనా కానీ వెళ్ళి బాంబులను వేయవచ్చు దాడి చేయవచ్చు మనుషులను పసిగట్టవచ్చు ఆహారానికి కూడా అంటే లైక్ సెక్యూరిటీ కూడా ఈ సర్వేలెన్స్కి కూడా ఈ డ్రోన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు కొనబోతూ ఉన్నారు ఇండియా నెక్స్ట్ ఇంకొక అంశం పిఎం గతిశక్తి మూడవ వార్షికోత్సవం మనకి న్యూస్లో ఉండటం జరిగింది సో అంటే థర్డ్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు సో దీనికోసం ముందుగా ఈ పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ఏంటో ఒక్కసారి చూద్దాం పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏంటి అంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా రోడ్లు కానీ రోడ్లు కానీ రైల్వేస్ కానీ రోడ్స్ రైల్వేస్ బ్రిడ్జెస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కల్వర్ట్స్ కల్వర్ట్స్ ఓకేనా సో ఆయిల్ ఎక్స్ప్లరేషన్ సెంటర్స్ అర్బన్ డెవలప్మెంట్ కనెక్టివిటీ ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేయడం అనమాట సో పిఎం శక్తి పిఎం గతిశక్తి యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో మౌలిక వసతులను డెవలప్ చేయడము కనెక్టివిటీ చేయడము రోడ్లు కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ అంటే త్రూ మీన్స్ ఆఫ్ రోడ్స్ రైల్వేస్ వాటర్వేస్ ఎయిర్వేస్ ద్వారా కనెక్టివిటీ చేయడము బ్రిడ్జెస్ కనెక్ట్ చేయడము పోర్టుల యొక్క ఒక పోర్టు నుంచి ఒక పోర్టుకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ డెవలప్ చేయడము వాటిని అనుసంధానం చేయడము ఇంటర్లింక్ చేసేటువంటి కార్యక్రమమే యొక్క పిఎం గతిశక్తి అనేటువంటి ప్రోగ్రామ్ సో దీనిలో భాగంగా థర్డ్ యానివర్సరీ జరిగినప్పుడు వీరు నూట ఒక్క రోడ్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు డెబ్భై మూడు రైల్వే లైన్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ట్వెల్వ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయబోతూ ఉన్నారు నాలుగు గ్యాస్ ప్రాజెక్టులను డెవలప్ చేయబోతా ఉన్నారు అండి మీరు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా సో అన్ని రంగాలలో భారతదేశంలో డెవలప్మెంట్స్ చేసేటువంటి స్కీమే పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ చూడవచ్చు ఇదంతా కూడా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు ఈ గతి ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా మల్టీ మోడల్ కనెక్టివిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు మరి మల్టీ మోడల్ కనెక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ రోడ్స్ కనెక్టింగ్ రైల్వేస్ కనెక్టింగ్ వాటర్వేస్ ఓకేనా సో కనెక్టింగ్ ఎయిర్ వేస్ అండి సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క స్కీమ్ ద్వారా నెక్స్ట్ అంశం ఇంకొక అంశం ఏంటి అంటే ఈ పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంగా చెప్పుకోండి కనెక్టింగ్ పిల్లర్స్ ఆఫ్ న్యూ ఇండియా సో భారతదేశంలో ఉన్నటువంటి స్కీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి లైక్ భారతమాల అంటే ఇది రోడ్ కనెక్టివిటీ స్కీమ్ సాగరమాల పోర్ట్ కనెక్టివిటీ ఉడాన్ అనేటువంటి స్కీమ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ అదేవిధంగా భారతదేశంలో సెకండ్ టైర్ సిటీస్లో విమాన సేవలను అందించేటువంటి స్కీమ్ ఉడాన్ దీన్ని ఉడే అమ్ నాగరిక నాగరికంటాం దాని తర్వాత ఎకనామిక్ జోన్స్ డెవలప్మెంట్ స్కీమ్ రైల్వేస్ డెవలప్మెంట్ స్కీమ్ ఇవన్నీ కూడా ఇవన్నీ యూజ్ చేసుకున్న భారతదేశాన్ని ప్రపంచంలోనే హయ్యెస్ట్ డెవలప్డ్ కంట్రీగా మార్చేటువంటి ప్రోగ్రాం పిఎం గత శక్తి రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే ఎంపీ ఘనశ్యామ్ గారిని నియమించారు సో ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ సో ఈయనని పార్లమెంట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఎథిక్స్ కమిటీ అనేటువంటిది ఉంటుంది అండి సో నైతిక విలువలు కాపాడడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు దానికి చైర్మన్గా వీరిని నియమించడం జరిగింది సో నియమిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది ప్రస్తుతం రాజ్యసభ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరు జగదీప్ ధన్కర్ గారు లాంచ్ చేయడం అంటే వీరిని అపాయింట్ చేయడం జరిగింది ఇంకొక అంశం సో దానికి సంబంధించి పార్లమెంట్లో పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి లైక్ స్టాండింగ్ కమిటీస్ అని అడహా కమిటీస్ అని లైక్ స్టాండింగ్ కమిటీస్లో మనం చూడవచ్చు దీంట్లోనే ఫినాన్షియల్ కమిటీస్ అని ఉంటాయి కమిటీస్ కమిటీస్ టు స్క్రూటనైజ్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి ఉంటాయి ఎంక్వైరీ కమిటీస్ ఉంటాయి హౌస్ కీపింగ్ కమిటీస్ ఉంటాయి బిజినెస్ కమిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ కమిటీలు దాంట్లో వన్ ఆఫ్ ద కమిటీగా ఉన్నది ఎథిక్స్ కమిటీ హమ్ సఫర్ పాలసీని ఆవిష్కరించినటువంటి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు ఒక పాలసీని లాంచ్ చేశారు ఆ పాలసీ హం సఫర్ అనేటువంటి పాలసీ సో ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏవైతున్నాయో ఆ నేషనల్ హైవేస్ వెంబడి టీ షాప్లను హోటల్స్లను లాడ్జెస్లను అను రెస్టారెంట్స్లను పబ్లిక్ టాయిలెట్స్ టాయిలెట్స్ని వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ని దాని తర్వాత తర్వాత ఫార్మసీస్ని కేర్ బేబీ కేర్ రూమ్స్ని ఏటీఎంస్ని ఏర్పాటు చేసేటువంటి స్కీమ్ అండి సో ఈ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ వెంబడి ప్రజలకు కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేసేటువంటి స్కీమే పాలసీయే హమ్ సఫార్ అనేటువంటి ఒక పాలసీ అండి సో దానికి సంబంధించి ఆ పాలసీని లాంచ్ చేస్తూ ఉన్నారు న్యూఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో సో న్యూ న్యూఢిల్లీలో అశోక్ హోటల్ ఉంటుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజానికి చెందినటువంటి హోటల్ ఈ హోటల్లో ఈ యొక్క హంసఫర్ పాలసీని కేంద్ర మంత్రి లాంచ్ చేశారు తాజ్మహల్ను సందర్శించినటువంటి మాల్దీవుల అధ్యక్షుడు మనకు అనిపిస్తూ ఉన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే న్యూస్లో ఉన్నటువంటి అంశాలు మాల్దీవ్స్ యొక్క ప్ర ప్రస్తుతం యొక్క అధ్యక్షుడు ఆయన పేరే మహమ్మద్ మౌజీ అంటాం ఆయన పేరే మహమ్మద్ మౌజీ సో ఆయన ఆ దేశం నుంచి మాల్దీవ్స్ నుంచి భారతదేశానికి వచ్చారు రావడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి సో మన భారతదేశం నుంచి డబ్బులు అప్పు కోసం వచ్చారు సో దా దాన్ని మనం పిలుస్తాం లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం సో లైన్ ఆఫ్ క్రెడిట్ అప్పు కోసం ప్రెసిడెంట్ మన భారతదేశానికి రావడం జరిగింది ఇంకొక అంశం గత గతంలో ఈ మహమ్మద్ మౌజీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా ఈయన కామెంట్స్ పాస్ చేయడం జరిగింది ఆ టైంలో దానికి సంబంధించి గతంలో మనం భారతదేశానికి మాల్దీవ్స్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్స్ అనేటువంటివి కూడా గతంలో లేకుండా పోయినాయి ఈయన పాస్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ద్వారా సో మళ్ళీ తిరిగి ఆ రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేసుకోవడానికి మళ్ళీ ఈయన భారతదేశానికి రావడం జరిగింది దాంతోపాటు లైన్ ఆఫ్ క్రెడిట్ కింద భారతదేశాన్ని డబ్బులు అప్పడుగుతూ ఉన్నారు ఇంకొక అంశం ఏంటి అంటే ఈయన ఈయన ఎలక్షన్ టైంలో ఒక పాలసీని అవలంబించారు దాన్నే మనం అంటాము ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని ప్రారంభించారు అంటే భారతదేశానికి చెందినటువంటి ఆర్మ్ ట్రూఫ్స్ బంగ్లాదేశ్లో ఉన్నాయి సో వాటి మొత్తాన్ని కూడా తిరిగి భారతదేశంతో పంప్ వెనక్కి పంపడం దాంతోపాటు భారతదేశంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండే విధంగా చైనాకి ఫ్రెండ్లీగా ఉంటూ భారతదేశానికి ఎగనిస్ట్గా ఉండేటువంటి ఆ యొక్క ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ అవుట్ క్యాంపెయిన్ కింద ఆయన లాంచ్ చేశారు బట్ ఇప్పుడు మనం ఆ దేశం పైన రిస్ట్రిక్షన్స్ వేశాం సో దానికి ఫినాన్షియల్గా బాగా సపోర్ట్స్ అవుతున్నటువంటి దేశం ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నటువంటి ఆ మాల్యూస్ దేశం ప్రస్తుతం ఏం చేసింది అంటే ఇండియా అవుట్ క్యాంపైన్ తొలగించి ఇండియా ఇన్ క్యాంపైన్ సో ఇండియా అవుట్ క్యాంపైన్ భారతదేశాన్ని ఆ దేశం నుంచి బయటకు పంపించే ట్రూ ఆర్మీ ట్రూప్స్ని బయటకు పంపించి ఎటువంటి రిలేషన్షిప్స్ని ఇండియాతో ఉండకూడదని ఏదైతే వారి యొక్క పొలిటికల్ క్యాంపైన్లో పెట్టుకున్నారో సో దాన్ని ఇప్పుడు మార్చి ఇండియా ఇన్ క్యాంపైన్ని లాంచ్ చేశారు అంటే ఇంకా వారు ఏమంటున్నారంటే మాల్దీవ్స్ దేశం యొక్క అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా భారతదేశంతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉండాలి భారతదేశం యొక్క సపోర్ట్ ఉండాలి భారతదేశం యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి అని మాల్దీవ్స్ ప్రభుత్వం యొక్క మహమ్మద్ మౌజీ స్పష్టం చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ఇండియా ఇన్ పాలసీని ఆయన ప్రారంభించారు చూడవచ్చు సో మ్యాప్లో చూస్తే మాల్దీవ్స్ అనేటువంటి దేశం ఈ ప్రాంతంలో ఉంటుంది సో వీరు మహమ్మద్ మౌజీ గారు భారతదేశంలో యూపీలో ఆగ్రాలో షాజహాన్ నిర్మించినటువంటి తాజ్మహల్ ముందు కూర్చొని ఫోటో దిగుతూ ఉన్నారు ఈ తాజ్మహల్ పక్కనే ప్రవహిస్తున్నటువంటి నది పేరు యమునా నది సో యమునా నది ఒడ్డున తాజ్మహల్ అనేటువంటి ఒక సమాధిని షాజహాన్ గారు మొఘల్ రూలర్ అయినటువంటి షాజహాన్ గారు తమ యొక్క భార్య అయినటువంటి ముమతాజ్ బేగం కారి కోసం నిర్మించడం జరిగింది బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాన మోడీ అండి సో ఈ బయోగ్యాస్ ప్లాంట్ని మరి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు నరేంద్ర మోడీ అంటే అస్సాం రాష్ట్రంలో ప్రారంభించారు సో అస్సాం రాష్ట్రంలో ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం సో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆయిల్ ఇండియా ఆధ్వర్యంలో ఈయన నియమించడం జరిగింది అండి ఇక్కడి వరకు క్లియర్ నెక్స్ట్ అంశం దీంతోపాటు ఈ బయోగ్యాస్ ప్లాంట్లను నాలుగు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు అయితే ఉండటం జరిగింది ఇక్కడి వరకు ఇంపార్టెంట్ ఇది ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే భారతదేశానికి ఒక పాలసీ ఉంది దాన్నే మనం అంటాము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ లేదా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటాం సో దీని ద్వారా భారతదేశంలో దీని ద్వారా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా భారతదేశంలో రాబోయేటువంటి ట్వంటీ థర్టీ కల్లా ఫైవ్ మెట్రిక్ టన్స్ సామర్థ్యం ఉన్నటువంటి కెపాసిటీతో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసేటువంటి మిషన్ సో దీని పరిధిలోనే ఈ యొక్క బయోగ్యాస్ అనేటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాంతోపాటు పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా ఇవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి అందుకు ఇది లాంచ్ చేస్తూ ఉంది ప్రభుత్వం దేశంలో ఏఐ మౌలిక వసతులు నిర్మాణం అండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక మీటింగ్ ఏదైతే న్యూఢిల్లీలో జరిగిందో ప్రధానమంత్రి అటెండ్ అయ్యారో సో ఆ టైంలోనే ఈ యొక్క రిలయన్స్కి చెందినటువంటి వారు అనౌన్స్ చేశారు ఏమని అంటే భారతదేశంలోనే ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నామని వన్ గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నామని మరి ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే గుజరాత్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏర్పాటు చేసేటువంటి సంస్థ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఏర్పాటు చేయబోతు ఉన్నారు అండి మరి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ వాళ్ళు నివిడియా అనేటువంటి అమెరికాకు చెందినటువంటి టెక్నాలజీ సపోర్ట్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఈ నివిడియా కంపెనీ యొక్క కో ఫౌండర్ వచ్చేసి జెన్సేన్ హ్యూవాంగ్ అండి ఈ నివిడియా యొక్క కో ఫౌండర్ సో జెన్సేన్ హ్యువాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి జెన్సెంగ్ హ్యువాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి నివిడియా సంస్థ యొక్క ఫౌండర్గా ఉన్నారు సో ఇవి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి జాతీయ అంశాలు సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ